అమ్మా గ్రూప్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. రేపు కొండపేట మల్లప్పజ్జిని దగ్గర ఉండే సచివాలయం, ఏడో సచివాలయము, రాజారెడ్డి అన్న వస్తున్నాడు, అయితే రోడ్డు ఓపెనింగ్ ఉందంట. కమిషనర్ సార్, చైర్పర్సన్ అందరూ వస్తున్నారమ్మా. 9:30 కల్లా మా ఇంటి దగ్గరకు వస్తే అందరం కలిసి సచివాలయం దగ్గర పోదాం. ఆడ నేను వచ్చినా అంటారు అందరు. నాకు ఎవరు వచ్చినా తెలియదు. గ్రూప్ 10 మంది రావాలి సార్, భారీగా జనాలు కనపడాలంట. మన వార్డే కాబట్టి కొండపేట వాళ్ళు ఖచ్చితంగా. నా దగ్గర ఉండే గ్రూపులు మొత్తం 10 మంది రండి. నేను సంతకాలు పెట్టించుకుంటాను, ఎవరు వచ్చినారా ఎవరు లేదా అని. ఈసారి కథలు చెప్తే కారణాలు చెప్తే నేను ఒప్పుకోను చూడండి. గ్రూప్ మీటింగ్ లో ఫైన్ కంపల్సరీ ఉంటది. నేను వచ్చినా వాళ్ళు రాలే అంటే అవన్నీ నాకు సంబంధం లే. గ్రూప్ నుంచి ఫైన్ వసూలు చేస్తా, ఇది పక్క. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటారు, టచ్ ఫోన్లు ఉండవు, ఉన్న వాళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చూసి చూడనట్లా ఊరుకుంటుందండి. మొన్న చాలా మంది ఫోన్ చేశారు కానీ ఎవరు రాలే. అమ్మ హోటల్ కాడికి రమ్మంటే నాకు తిట్లు వచ్చినాయి. ఏం ఒక్కరు వస్తారు, ఏం గ్రూపులు లేవా మీకే చెప్పండి అని అడిగినారు నన్ను. కాబట్టి ఖచ్చితంగా 9:30 మా ఇంటి కాడికి వస్తే 9:30 సచివాలయం కాడికి పోదాం. ఓకే, ఓపెనింగ్ ఇక రోడ్డు అంట, వచ్చేయండి. గ్రూప్ మొత్తం కొండపేట వాళ్ళందరూ వచ్చేయాల. కొండపేట అని కాదు, నా దగ్గర ఉన్న గ్రూపులు మొత్తం రావాలి. ఓకేనమ్మా, ఇదొక్కసారి వినండి. వాడు చెప్పేది ఎందుకు చెప్తుందని అక్క అర్థం చేసుకోండి. నేను ఎంత ఎమర్జెన్సీ మీటింగ్ అయితేనే గ్రూపులు రమ్మంట, లేకుంటే రమ్మనను. ఓకేనమ్మా, నా మీద దయ ఉంచి ప్లీజ్ అందరు సభ్యులు వచ్చేయండి అమ్మా. 9:30 మా ఇంటికాడికి రండి, సంతకాలు పెట్టించుకొని. అడుగు మన సచివాలయమే కదా, మన పని మనమే చూసుకోవాలి. ఓకేనా, రండి.